హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. పోర్న్ వీడియోస్ చూస్తే వచ్చే ప్రమాదాలు. పోర్న్ వీడియోస్ యూత్ బాగా అడిక్ట్ అయిన ఒక అలవాటు. చేతిలో సెల్ ఫోన్, దాంట్లో అన్లిమిటెడ్ ఇంటర్నెట్, ఇంకా వాళ్ళు అడ్డుకు ఏముంది? హ్యాపీగా ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీడియోస్ చూస్తారు. చాలామంది యూత్ ఇప్పటికే దీనికి బానిసలు కూడా అయ్యారని, దానివల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయ్యాయని ఎన్నోసార్లు పేపర్లలో, టీవీల్లో చూసాం. అయితే ఈ అలవాటు ఇంకా ముదిరితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, దానివలన జీవితంలో ఏం కోల్పోతారు అన్న విషయాల గురించి కోల్కతాకు చెందిన ఒక ప్రైవేట్ సంస్థ దేశవ్యాప్తంగా చేసిన సర్వే ప్రకారం దాంట్లో తేలిందేంటంటే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఇప్పుడు ఆ సర్వే వివరాలు మీకోసం. పాయింట్ నెంబర్ 1, రియల్ లైఫ్లో కాకుండా ఇమాజినేషన్లో జీవిస్తారు. పోర్న్ వీడియోస్ చూసేవాళ్ళు అదే నిజం అనుకుంటారు, వాటిలో చూపించినట్టుగానే నిజ జీవితంలో కూడా ఉంటుందనుకుంటారు. తాము కూడా తమ లవర్తోనే, లేకపోతే తమ పార్ట్నర్తోనో ఇలా చెయ్యాలని ట్రై చేస్తారు. దాంతో తమ పార్ట్నర్ల దగ్గర పరువు కూడా పోగొట్టుకుంటారు. పాయింట్ నెంబర్ 2, సెన్సిబుల్గా ఉండలేరు. పోర్న్ ప్రభావం ఉంటుంది. తమ సర్వేలో పాల్గొన్న చాలామంది యూత్లో వాళ్ళు గమనించిన ముఖ్యమైన విషయం ఏంటంటే, పోర్న్ వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళు తమ రియల్ లైఫ్లో అంత సున్నితంగా ఉండడం లేదంట. తాము తమ పార్ట్నర్లతో శృంగారంలో పాల్గొన్నప్పుడు అలా చేయాలని వారిని బలవంతం పెట్టడం లాంటివి చేశారట. ఆ తర్వాత అలా చేసినందుకు ఫీల్ అయిన పోర్న్ వీడియోస్ తమ లైఫ్ మీద బాగానే ప్రభావం చూపించిందని, ఈ విషయాన్ని నిజమేనని ఒప్పుకున్నారట. పోర్నుకు బానిసలు అయిపోతారు, జీవితాన్ని కోల్పోతారు. నిజానికి పోర్న్ వీడియోస్ పరిమితంగా చూడటంలో ఎలాంటి తప్పు లేదని, దానివల్ల హెల్త్కి కూడా పెద్ద ప్రాబ్లం లేదని రావట. అయితే దాన్ని ఒక అలవాటుగా కాకుండా అదే జీవితం అనుకుని యూత్ చాలామంది కేవలం పోర్న్ వీడియోస్ వలన తమ జీవితాలను కూడా కోల్పోతున్నారట. అలాంటి వీడియోస్ చూసిన తర్వాత వారి ఆలోచనల్లో మార్పులు రావడం, కొన్నిసార్లు క్రైమ్ కూడా జరగడంతో బంగారు భవిష్యత్తు ఉన్న యువత చెడుదారుల్లో వెళుతున్నారని సర్వేలో తేలిందంట. పాయింట్ నెంబర్ 4, పోర్న్ కూడా డ్రగ్స్ లాంటిదే. డ్రగ్స్ ఎంత ప్రమాదకరమైనవంటే ప్రపంచవ్యాప్తంగా అది చేసిన డ్యామేజ్ మామూలుది కాదు. ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు కూడా డ్రగ్స్కు బానిసలయ్యి తమ లైఫ్లను బాగా అర్ధాంతరంగా ముగించారు. అయితే ఈ వీడియోస్ చూడడం డ్రగ్స్ కంటే తక్కువేం కాదట. అందుకే వీరికి బానిసైన యూత్ను త్వరగా ఆ వ్యసనం నుంచి బయటకు రావాలని, అప్పుడే తమ జీవితాలను కాపాడుకోగలరని చెబుతున్నారు. పాయింట్ నెంబర్ 5, జీవితంలో పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోండి. దాదాపు 200,000 పైగా అమ్మాయిలను, అబ్బాయిలతో ఈ సర్వేలో మాట్లాడారట. వాళ్లలో పోర్న్ వీడియోస్కు అడిక్ట్ అయిన వారితో కంపేర్ చేస్తే మిగిలిన వారికి లైఫ్లో గోల్స్ ఉండటం చాలా పెద్ద తేడాగా కనిపించడం లేదంట. ఏ లక్ష్యం లేకుండా ఉన్న యూత్ జీవితంలో ఏం చెయ్యాలో తెలియక, తమకు జీవితం మీద ఒక అవగాహన లేక అనవసరంగా పోర్న్ వీడియోస్ చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నారట. అదే ఖచ్చితమైన గోల్స్ ఉన్న వాళ్ళు మాత్రం పోర్న్ వీడియోస్ వైపు అసలు చూడటం లేదట. లైఫ్లో పోర్న్ వీడియోస్ కంటే ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి అన్న విషయం దానికి అడిక్ట్ అయిన యూత్ గుర్తించలేకపోతున్నారట. సో ఫ్రెండ్స్, అవండి పోర్న్ వీడియోస్ గురించి సర్వేలో తెలిసిన విషయాలు. యూత్ అంటేనే రొమాన్స్, శృంగారం అంటూ ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. అయితే అది లిమిట్లో ఉంటేనే ఎవరికైనా మంచిది, అదే లిమిట్ దాటితే చాలా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే లైఫ్లో చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.